సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కరోనా బారి నుంచి క్షేమంగా బయటపడితే నిలువెత్తు బంగారం సమర్పిస్తారని గత ఏడాది సమ్మక్క సార్లమ్మకు మొక్కుకున్న తెరాస మహిళా కార్యకర్త స్వరూప నేడు ఎమ్మెల్యే నిలువెత్తు బంగారం తూకం వేయించి అమ్మవార్లకు సమర్పించి తన అభిమానాన్ని చాటుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం లోపల 2001 నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి మరి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల పోరాటం చేస్తూ మొదటికి కూడా కేసీఆర్ గారి నాయకత్వం లోపల పనిచేస్తున్న మా యాటకాల స్వరూపక మరి నా ఆరోగ్యం క్షీణించినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె అమ్మక్క సార్లక్క తల్లికి మొక్కున్నది నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రజాసేవలకు ముందుకు రావాలని చెప్పి ఆమె నా ఎత్తు బంగారం ఇస్తామని చెప్పి ఆమె మొక్కున్నది. మరి నిన్న మొన్న ఆమె కోరడం జరిగింది. మీరు తప్పకుండా వచ్చి మరి ఇక్కడ మీరు మీ ఎత్తు బంగారం ఇస్తామని చెప్పి మీరు మొక్కున్న మొక్క చెల్లించాలని చెప్పి మనం కోరినప్పుడు నిజంగా నాకు అంద పొంది నీళ్ళు వచ్చినాయి. నా అడుగులే ఇంత గొప్పదరను అభినందిస్తానని చెప్పి మరి వెంటనే నేను వస్తానమ్మా అని చెప్పి మరి ఈరోజు సమయం తీసుకొని మరి ఆమె ఆమె నేను ముక్కు ముక్కిందో తప్పకుండా తీరుస్తానని నేను వస్తానని చెప్పి మరి రావడం జరిగింది. ఈరోజు ఆ సమ్మక్క సార్లమ్మ తండ్రికి ఆ ముక్కిన ముక్కు తీర్చుకుంటూ నేను ఆ తల్లి మా అందరిలో కాపాడాలని చెప్పి ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఉన్న వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టవిషయాలతో మట్టిలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.